అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను పెట్టేసరికి శ్రీరామనవమి అయిపోతుంది అనుకోండి, ఎందుకంటే ఈ బిజీ వర్క్ డేస్లోని ఎడిటింగ్ అంటే కొంచెం కష్టం. ఎంత హెక్టిక్ బిజీ అయినా సరే, రాములు వారి కళ్యాణం వైభోగం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఎంవిపి కాలనీలో ఉందన్నమాట, సెక్టార్ 6. సో ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మీరు కూడా రాముల వారి కళ్యాణ వైభోగాన్ని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అక్కడ పర్మిషన్ తీసుకుని తీయడం జరిగింది, నాకు వీలైనంత మట్టుకు వీడియో తీసానమాట. అండ్ ఫైనలీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఫర్ యూ బ్లాగ్స్. ఫుల్ వీడియో చూసేయండి. ఈ వీడియోలో పాటలు అవి పెట్టేసి ఎక్కువ నేను హడావిడి చేయలేదండి, ఎందుకంటే మీరు కూడా గుడికి వచ్చినట్టు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పేసి. ఎప్పుడైనా సరే విశాఖపట్నంలో ఎంవిపి సెక్టార్ 6లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తప్పకుండా వీచేయండి. ఈ గుడిలో వచ్చేసి మనకి ఆంజనేయ స్వామివారి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం మనకు దొరుకుతుంది. కళ్యాణాలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, పూజలు అవన్నీ చాలా చక్కగా చేస్తారు. ఇంకా ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అలంకారం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, వివిధ రూపాల్లో వివిధ రకాలుగా చేస్తారన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అలంకరణ పిక్చర్స్ అన్ని వీడియో చివరన పెట్టాను, సేవ్ చేసుకోండి. పెద్ద పంతులు వారు లక్ష్మణ స్వామి గారు, చిన్న పంతులు వారు శ్రీనివాస స్వామి గారు చాలా గొప్పగా వైభవంగా పూజలు కానీ వ్రతాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, చాలా బాగా చేస్తారండి. అచ్చం మనం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుపతి దర్శనం చేసుకున్నంత ఆనందం కలుగుతుందన్నమాట. సో మీరు కూడా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా సంప్రదించండి.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కూడా చూడముచ్చటగా ఉంటుందండి. ఇంకా వైభవం మాటల్లో చెప్పడానికి లేదు, మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ పిక్చర్స్ ఇవన్నీ కూడా గుడి మేనేజ్మెంట్ దగ్గర నుంచి నేను స్వీకరించుకోవడం జరిగింది. ఎటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉండుంటే నన్ను క్షమించండి. ఈ పిక్చర్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను ఫస్ట్ టైం నా మొబైల్లో తీసిన పిక్చర్ ఇది, మనీతో డెకరేట్ చేశారు. చాలా గొప్ప విషయం. అండ్ ప్రసాదాలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదా, అంతకంటే గొప్పగా రుచిగా చేస్తారన్నమాట ఇక్కడ పులిహోర, దద్దోజనం, పొంగల్, ఎక్సెట్రా. సో ఇక్కడ గుడి మెయింటెనెన్స్ కూడా అసలు చెప్పనక్కర్లేదండి, అంత బాగా మెయింటైన్ చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఇదండి షార్ట్ బ్లాగ్, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.